Praise the Lord, friends. Welcome to my YouTube channel. అనుదినం బైబిల్ ధ్యానానికి వెల్కమ్ చెప్తున్నాను. ఇప్పుడు కంటత వాక్యం చెప్పుకుందాం. ముందుగా ప్రార్థన. ప్రేంగల తండ్రి, కృపకల దేవ, మా అందరినీ కంచి కాపాడండి నాయన. కంటత వాక్యం చెప్పుచుండగా మాకు అందులో ఏదైతే జ్ఞానం ఉందో అది మాకు ఇవ్వమని, మీ అందు భయభక్తులు కలిగే భాగ్యం అనుగ్రహించమని యేసునామంలో అడిగినాం పరమ తండ్రి, ఆమేన్. యోబు 22:21. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఆయన నోటి మాటల ఉపదేశమును అవలంబించుము. ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము. ఆమేన్. మై డియర్ ఫ్రెండ్స్, ఈ వాక్యంలో మనం చూసుకున్నట్లయితే ఆయనతో నిత్యము సహవాసము చేయమని ఉన్నది. ఆయనతో నిత్యము సహవాసము చేయాలంటే మొట్టమొదటిగా మనము మన పాపాలన్నీ ఒప్పుకుని మారు మనసు పొంది ఆయన సన్నిధిలో ప్రతిసారి కనబడుతూ ఆయన రక్తంలోను ఆయన బల్లలోను పాల్గొనాలి. ఈ మూడు పాయింట్స్ మళ్ళీ చెప్తున్నాను, మీకు వినండి. ఫస్ట్ పాయింట్, మారు మనసు పొందాలి. సెకండ్ పాయింట్, బాప్తిసం తీసుకోవాలి. థర్డ్ పాయింట్, బల్లారాధనలో మనం పాల్గొనాలి. ఈ మూడు మనం చేస్తే ఆయన సన్నిధిలో నిత్యము మనం కనబడినట్లే. సో ఫ్రెండ్స్, ఈ మూడు మీరు కలిగి ఉన్నట్లయితే ఆయనతో సహవాసం చేసిన ఎడల మీ హృదయాలలో ఎప్పుడు ఆనందమే ఉంటుంది. సో అలా చేయటకు మనం ప్రయత్నిస్తాం ఫ్రెండ్స్. ఈ రోజంతయు మన ప్రభువునైన యెహోవా మనందరినీ కాచి కాపాడునుగాక. ఆమేన్. సమస్త ఘనత మహిమ ప్రభావాలు దేవునికే చెల్లునుగాక. ఆమేన్. గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్. బాయ్ ఫ్రెండ్స్.